హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డబ్బుని పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు సహాయం చేసినప్పుడు కలిగే ఆనందం కన్నా మోసం చేసినప్పుడు కలిగే బాధ మనిషికి ఎక్కువ రోజులు గుర్తుంటుంది నువ్వు బాగుపడాలని కోరుకునేవారికంటే నువ్వెక్కడ బాగుపడిపోతావో అని బాధపడేవారే ఎక్కువ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు నీవు నేర్పిన సంస్కారం దేన్నైనా ఇష్టంతో చేస్తే బాగుంటుంది ఇష్టం లేకుండా చేస్తే విసుగనిపిస్తుంది చెడ్డ రోజులు ఎల్లకాలం ఉండవు కానీ చెడ్డ మనుషులు జీవితమంతా తారసపడుతూనే ఉంటారు గడియారాన్ని చూస్తూ ఆగిపోవద్దు దానిలాగే మీరు కూడా ముందుకు సాగిపోతూ ఉండండి మన జీవితంలో ఏవి చెప్పిరావు కానీ వచ్చిన తరువాత మాత్రం అవి మనకు ఏదో ఒకటి నేర్పించే పోతాయి కొంతమందితో మాట్లాడితే మనసుకు హాయిగా ఉంటుంది కొంతమందితో మనం మాట్లాడకపోతేనే మన మనసు హాయిగా ఉంటుంది నీ కోసం నువ్వు నిలబడితే నువ్వు పడిపోయినప్పుడు ఎవరూ లేపరు నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం నిలబడితే నిన్ను ఎవరూ పడనివ్వరు కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర మనసు విప్పి మాట్లాడుకోవడానికి నలుగురు మనుషులు ఇదే కదా అసలైన సంపద విద్య వివేకం పరిజ్ఞానం అనేవి జీవితంలో నీరు లాంటివి వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి జీవితంలో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిసి చెప్పాల్సిన పని లేదు రెండు నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు కన్నీటి చుక్క కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తే విజయం సాధించగలవు డబ్బు అనేది నోరు లేకుండానే పలికిస్తుంది కళ్ళు లేకుండానే శాసిస్తుంది చేతులు లేకుండానే ఆడిస్తుంది కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది లేని బంధాలను కలిపేస్తుంది ఉన్న బంధాలను తుడిచేస్తుంది ఇతరులను విమర్శించే ముందు నిన్ను ఇతరులు విమర్శించే వీలు లేకుండా నిజాయితీగా నిస్వార్థంగా జీవించు అప్పుడే నీ విమర్శకు విలువ ఉంటుంది నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత పైకి తీసుకువస్తుందో నేనే అనే అహంకారం మనిషిని అంతలా దిగజారుస్తుంది కొందరి జీవితాల్లో కోరుకున్న వాటికంటే కోల్పోయినవే ఎక్కువగా ఉంటాయి ఏదైనా గొప్పది సాధించాలి అనుకున్నప్పుడు శ్రమించే స్వభావం విమర్శలను భరించే సహనం ఉండాలి అరుదుగా జరిగే అనుభవాలు జీవితానికి సరిపడా జ్ఞాపకాలు గెలుపు కావాలి అనుకుంటే భయం వదిలేయాలి భయం పోవాలి అంటే పోరాడే తీరాలి భయపడుతూ చేసే పోరాటం ఎప్పుడూ ఓటమికి దారితీస్తుంది కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు కోరుకున్న జీవితం ఎప్పటికీ దొరకదు నీతో అవసరముంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేదంటే విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అదొక్కటి చాలు మనం కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి ఎక్కువగా నమ్మడం ఎక్కువగా ఆశించడం ఎక్కువగా ప్రేమించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది